వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి కోవిడ్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ టీకాపై ప్రజలందరూ తప్పుడు అపోహలు నమ్ముదని సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ఆలోచనలతో చాలా మంది అపోహ పోతున్నారని తనే స్వయంగా టీకా తీసుకోవడం జరిగిందన్నారు. 28 రోజుల్లో మళ్లీ రెండోసారి వ్యాక్సినేషన్ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి పట్టణ అధ్యక్షులు కృష్ణ, చిన్న నరసింహులు, రామకృష్ణారెడ్డి, మల్లేష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పరిగి మాజీ శాసనసభ్యుడిగా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేనే స్వయంగా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసి ఇక్కడ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నాతో పాటు చాలామంది వ్యక్తులను కూడా పాల్పంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గౌస్ గారు కూడా గతంలో నుంచి చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం ఏంటంటే 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 29 రకాల వ్యాధులు ఉన్న వాళ్ళల్లో ఆ లిస్ట్ లోపల కనీసం 2 వ్యాధులు ఉన్నా సరే వాళ్లకు ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ 4 గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా ఫ్రీగా ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం 2 డోసులలో జరుగుతుంది. ఒక డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు మరొక డోస్ కూడా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు గతంలో ఎక్కడైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో అదే హాస్పిటల్కి వెళ్ళి మరొకసారి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రకాశం జిల్లా పొదిలిలో పార్వతీదేవి